చెప్పండి. బయట మాట్లాడి ఎవరి? సార్ నమస్కారం, నా పేరు కుర్సపల్లి నవ్య ప్రవీణ్, జానకిపురం గ్రామం, ధర్మసాగర్ మండలం, హనంకొండ జిల్లా. గ్రామాలని ఇంకా నాకు డెవలప్ గ్రామాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఒక ఆశ చాలా ఉంది. అయినా 90% నేను అన్ని రకాలుగా ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో చేసిన, కొంతమంది నాకు సహకరిస్తలేరు, ఇబ్బంది పెడుతున్నారు, మధ్య మధ్యలో ఉండి రానివ్వకుండా చేయడము, మధ్య మధ్యలో ఉన్న అధికారులతో మాట్లాడి వాళ్ళతో అక్కడికక్కడికే పోలీస్ స్టాప్ పెట్టించడం జరుగుతుంది. అందువలన నేను చాలా బాధలు పడుతున్నా. దయచేసి మీరు సహకరించకున్నా కూడా, మీ దగ్గర నుంచి ఎలాంటి సహకారం లేకున్నా కూడా, మాకు వచ్చే అవకాశాలను మీరు అడ్డుకోవద్దని మిమ్మల్ని కోరుకుంటూ, మమ్మల్ని మా బతుకు మేము సర్పంచ్గా 5 సంవత్సరాల నుండి వచ్చినాం, ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో 90% పనులు చేసుకుంటూ పోయినాం, మాకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ కొంతమంది కొందరు మధ్యలో ఉన్న వాళ్ళతో సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళు ఎవ్వరు కూడా మాకు సమస్యలు క్రియేట్ చేయొద్దు, సహకరించకుండా వేధింపుల గురించి సమస్యలు క్రియేట్ చేయొద్దని. చేశారు, మాట్లాడతారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వినాలి, ఎమ్మెల్యే గారు చేతిలో ఉండాలి, ఉంటేనే మనకి ఏదైనా సహకారం ఉంటుంది. వారి చేతిలో లేకుంటే సహకారం ఉండదు, అది నాకు నచ్చదు. నాకు సహకారం లేకున్నా పర్వాలేదు, కానీ ఒకరి చేతిలో ఉండే మనిషిని నేను కాదు, నేను ఉండను. ఒక మహిళ ఉన్నారు, ఆ మహిళకి తెలుసు వాళ్ళు ఎవరు అనేది. ఇప్పుడు ఎందుకు ఇక కుటుంబాల నుండి భర్త తరిమి తరిమి వెళ్ళగొడతాడు, కొడుకులు ఉంటే చంపేస్తారు, బిడ్డలున్నా చంపేస్తారు, ఎందుకు ఇక జీవితాలను ఆగం చేయడం ఎందుకు? నా బతుకు ఎలాగో ఆగం చేయాలని చూసారు, కానీ నేను ఆగం కాలేదు. ఇక తెలుసు, ఇక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది, పేర్లు ఎందుకు? మగవాళ్ళ గురించి చెప్పొచ్చు, కానీ ఆడవాళ్ళ గురించి చెప్తే, ఒక సాటి ఆడ స్త్రీని నన్ను నాశనం చేయాలని చూసినా నేను నాశనం కాలే, కానీ నన్ను నాశనం చేయాలని చూసిన వాళ్ళని కూడా నేను నాశనం చేయదలుచుకోలేదు. అది నా తత్వం, నా తల్లిదండ్రుల పెంపకం, నా తోడబుట్టిన పెంపకం, నా కట్టుకున్న భర్త నేర్పించిన సంస్కారం, నాకు విద్య నేర్పిన గురువులు నేర్పించిన సంస్కారం, నా ప్రభుత్వంలో రాజకీయంలో కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర నేర్చుకున్న సంస్కారం ఇదే. నాకు చెప్పబోయే అవసరం లేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు చేసిన అబద్ధాలు, వాళ్ళు చేసిన అన్యాయము, నా పట్ల వాళ్ళు చేయించాలన్న దాడి ఏందో, వాళ్ళకి నిజాలు ఏందో వాళ్ళకి తెలుసు. ఆడళ్ళ పేర్లు చెప్పడం అన్నా వద్దు సార్, ఇక వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వేధింపులు వేధింపులు వచ్చినాయి, ఎక్కడ కూడా భయపడలేదు, బాధపడలేదు, బాధపడలేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు బాధపడతారు, తప్పు చేసిన ఎమ్మెల్యే గారి పర్యటనలో కొన్ని సమయాల్లో అవమానపరిచినట్టుగా ప్రవర్తించని చెప్పారు, అది ఒకసారి. సార్ నేను ఒక విషయం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా కదా, డైరెక్ట్ పేర్లు చెప్పి మాట్లాడుతున్నా, డైరెక్ట్ అందరి గురించి చెప్తున్నా, అన్ని చెప్తున్నా, ఉన్న వాస్తవాలు ఉన్న నిజాలు చెప్తున్నా కదా. మాకు ప్రొటెక్షన్ కావాలి, అంటే మీకు వాళ్ళ నుంచి వెళ్ళి ప్రాణ భయం ఉంది, మాకు వాళ్ళ నుండి ప్రాణగంధం ఉంది, మాకు ప్రొటెక్షన్ కావాలి. వాళ్ళ నుండి అంటే ఒకరు ఎమ్మెల్యే, ఇంకొకరు ఎవరు? ఒక మహిళ నేతనా? ఒక మహిళ ఉంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అదేవిధంగా అగ్ర కులానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురు దగ్గర నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలి. అంటే ఆ ఇద్దరు నేతలు ఈ మండలానికి సంబంధించిన వాళ్ళేనా? ఈ మండలానికి సంబంధించిన వాళ్ళే, డెఫినెట్లీ ఈ మండలానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలి, మాకు అందరు కూడా అండగా ఉండాలి. ఏం జరిగినా కూడా దానికి సివియర్గా, ఏది జరిగినా నా కార్కి చిన్నగా ఏదన్నా గుద్దుకున్నా కూడా వాళ్ళ మీదనే పెట్టాం, కవర్చుకొని గుద్దిచ్చిండ్రా. చిన్న యాక్సిడెంట్ జరిగినా, నేను పోతుంటే నా భర్త పోతుంటే చిన్నగా ఏదైనా గీత పడ్డా కూడా వాళ్ళ ముగ్గురునే బయటకి తీస్తా, ఎందుకంటే ఏమో కావాలని వెనకాల నుంచి గుద్దిచ్చిండ్రు ఏమో. అన్నిటికన్నా మా తప్పులు ఏమన్నా ఉంటానా, కానీ నాకు ఏదన్నా డౌట్ వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళనే తీస్తాను, ఎందుకంటే నాకు ఇంకా ముందు నా భర్త పెట్టినటువంటి నేను ప్రపోజ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు సాగర బాగానే ఉన్నది, కానీ గ్రామాభివృద్ధి కోసం నిధులు ఎలాంటి మంది చేయకుండా వెనుకంజలో పడుతున్నాను కాబట్టి దానికి కారణాలు ఏంటి? ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రమ్మనట్టు రాకపోవడం, నీకు జరుగుతున్న అవమానాలను ఎవరెవరు మీడియా మాపడం వలన ఇలాంటి జరుగుతున్న వాటికి ఆయన మీరు నిరాకరించడంతో ఆయన అభివృద్ధి చేయక కారణాలను రెండు నిమిషాలలో ఇక మళ్ళీ వేస్ట్ టాపిక్ తీయక దయచేసి ఎవరు ఎందుకున్నారా తీయని వాళ్ళు తీసుకున్న వాళ్ళు పక్కదారు రాదా వెళ్తున్నారు.
షాపింగ్ కి వచ్చినప్పుడు మగవాళ్ళు ఉండొద్దు ఆయన కలిసేటప్పుడు, భర్త వాళ్ళు ఉండొద్దు ఆయన కలిసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఫోటోలు దిగేటప్పుడు దగ్గర అత్తుకున్నట్టు నిలబడాలి. నేను నిలబడకుండా ఆయన నన్ను ఓర్వాడు. మండలంలో ధర్మసాగర్ మండలంలో ఒకసారి కళ్యాణ లక్ష్మి పథకం గురించి మేము వెళ్ళినప్పుడు మా గ్రామంలో నేర్చినప్పుడు నేను దూరం నిలబడ్డా. అక్కడ అందరి ముందే నన్ను బొమ్మ అనువే అన్నా, బొమ్మ అందుకొచ్చినావు రాజకీయాలలోకి, రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఎంజాయ్ చేయవా రాజకీయాలు చేయాలనుకుంటే, అలాంటిదాన్ని రాజకీయాలలోకి ఎందుకు వచ్చినావు, కష్టపడి వచ్చినావు గెలిచినావు దగ్గర వచ్చి నిలబడితే నీకు ఇబ్బంది ఏమవుతుందని అందరి ముందు నా కులపుల ముందు, అంటే కూడా నా కులపుల్ల అక్కడ ఇద్దరు ముగ్గురు అందరు మంచోళ్ళు ఉంటారు నవ్విన అక్కడ పక్కకు పోయేసిన ఆయన చెప్పని కూడా చెప్పలే. ఎందుకంటే ఇంకా మానసికంగా మొగోళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుంది అని చెప్తే, ఎట్లాగో భర్త ప్రీగుంటుంది కదా అని ప్రతి విషయాలు షేర్ చేస్తే కూడా పనిచేయదు మైండ్. ఇప్పటికీ కూడా మొన్న నుంచి ఆగమాగం అవుతుండు. పరువు గల కుటుంబము, ప్రతిష్ట గల కుటుంబము, ఒక్కసారి ఏదో ఆవేదన తట్టుకోలేక మాట్లాడితే ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఇంతమంది వస్తాను ఏంది ఎట్లా అని తెల్లందాకా పొద్దున్నదాకా నిద్ర పోతలేడు. మరి ఆయనకి ఏదైనా జరుగుతుంది నన్ను ఎవరు చూడాలి, నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి. మాకు వచ్చేటి రానియకుండా మధ్య మధ్యలో కొంతమందిని చేత పట్టుకొని ఆపేస్తున్నారు. ఆపేయడం వల్ల నాకు ఇబ్బంది జరుగుతుంది, ఎందుకు ఆపుతున్నారు అని నేను వాళ్ళని. ఇట్లా మొన్న కూడా చాలా మంది సర్పంచులు నాతో ఏమన్నారంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మరి సర్పంచులందరికీ కూడా మరి ఇన్ఫర్మేషన్ లేదు, కొంతమంది ఆడలు మాత్రం పోయింది, మరి ఎందుకు మరి ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు, ఇట్లా ఎందుకు అంటూ ఇట్లా ఎందుకు నడుస్తుంది అక్క, మరి ఏంది ఏం జరుగుతుంది అక్క అని నన్ను నా తోటి సర్పంచులు నన్ను ప్రశ్నించినప్పుడు నేను వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పిన, ప్రశ్నించే గొంతు ఉన్నప్పుడే కదా మనము ప్రశ్నించగలుగుతాము, మనకు ప్రశ్నించే గొంతు దేవుడిచ్చిండు, ప్రశ్నించే నాలుకే దేవుడిచ్చిండు, మరి మనం మాట్లాడాలి, మరి మనం మాట్లాడతలేము, మనం మాట్లాడుకుంటుంటే వాళ్ళు అట్లనే చేస్తారు. అక్క మాట్లాడండి, మీరు మాట్లాడితే మీ వెనకాల నేనుంటా, నేను మాట్లాడుతున్నా నా వంతు నేను మాట్లాడుతున్నా, మీరు కూడా మాట్లాడండి, మీ వెనకాల నేను ఖచ్చితంగా నేను మీకు సహకరిస్తా, మీకు మీ వెనకాల ఉంటా మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తా అని నా తోటి అక్క చెల్లెళ్ళకి, నా తోటి రాజకీయ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉన్న. మరి ఇప్పుడు ఇట్లా ఇదే విధంగా ఇప్పుడు పర్సనల్గా ఇష్యూస్ చేస్తే ఖచ్చితంగా మహిళలకి బాధ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఇప్పుడు రాజకీయం చేయాలనుకునేది శరీరంతో సంబంధం లేదు, ఆత్మగౌరవం ఉండాలి, ఆత్మగౌరవం కావాలి ఫస్ట్, మన ఆత్మ అభిమానం మనం ఫస్ట్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం పాలిటిక్స్లోకి వచ్చి పాలిటిక్స్లో వాట్ ఈస్ ద రియల్, ఏంటి నిజం, ఏంటి ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా జరగాలి అనేది అదొక సబ్జెక్ట్. మరి ఆ సబ్జెక్ట్ లేకుండా అన్యాయంగా అక్రమంగా చేస్తే ఎవరు చేస్తారు, రాజకీయాలు చేయడానికి కూడా భయం, ముందుకు రావడానికి ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరి వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుంది, పార్టీకి పార్టీలో ఉన్న వారికి దెబ్బ ఇబ్బంది అవుతుంది, వీళ్ళు చేసిన పొరపాట్ల వల్ల వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు బాధపడుతున్నారు. అదే నేను మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు ఏంటంటే ఇంతవరదాకా వచ్చిందంటే నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నా పార్టీ ఇంతవరదాకా రావడం అంటే నేను ఇప్పుడు ఇది నేను ఇష్టం చేసుకున్నాను, గులాబీ కడువ అనేది నేను ఇష్టం చేసుకున్నాను. ఇదే వేధింపులు ఇట్లా కొనసాగుతున్నాయి కదా, అదే వ్యక్తికి మళ్ళీ ఐదోసారి. నేను ఆ స్థాయి వరకు పోవడమే గ్రేట్ సార్, కానీ పోయినా యాజ్ ఎ సర్పంచ్గా ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ వరకు వెళ్ళే అవకాశం లేదు. కానీ పల్లరాజేశ్వర రెడ్డి గారు సారు నాకు ఒక తండ్రిలాగా ఏం చేసిరంటే, నేను లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ పోతావారా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా ఊరా సార్ వస్తున్నాను నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చిండు, వారి పాదాలకు ఎప్పుడు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నేను అక్కడి వరకు పోయినా, రిసీవ్ చేసుకున్నాం, అయిపోయింది వచ్చినాం, నేను ఇంట్లోనే అన్నం తినిపోయినా, నాకు ఆకలి లేదు, నేను అన్నం ఆల్రెడీ ఇంట్లో తినేసి వెళ్ళినా. నాకు ఒక అలవాటు ఏముంటుంది అంటే, మీరు నాకు ఒక అన్నలలాగా ఒక సార్లాగా ఒక గురువులలాగా అనుకోని మీకు చెప్తున్నాను, మీరు లేనిది సమాజం లేదు, మీడియా లేనిది సోషల్ మీడియా లేనిది సమాజంలో ఏది బయటపడదు ఏది రాదు, మీరు ఒక దేవుళ్ళు అనుకోవాలి అంతే ఇప్పుడు. ఎందుకంటే మంచి అయినా చెడైనా మీ చేతుల్లోనే ఉంటుంది. నేను ఎక్కడ బయటికి పోయినా కూడా నాన్ వెజ్ కొంచెం తక్కువ తింటా, ఈ మధ్య నాకు మసాలా ఫుడ్ పడదు కాబట్టి నాన్ వెజ్ తక్కువ తింటా. ఇంకొకటి ఏంటంటే ఇంట్లోనే తినిపోతాను నేను, నాకంటే అక్కడ కేటీఆర్ గారు, పెద్ద పెద్ద అధికారులు అందరూ, పెద్ద పెద్ద వాళ్ళు అంతా అక్కడ కూర్చున్నారు. నాకక్కడ చైర్లు ఉన్నాయి, లేవని కాదు, నాకక్కడ చైర్లు ఉన్నాయి. కానీ నేనేం ఆలోచించుకున్నానంటే, నేను అక్కడ దాకా పోవడమే గ్రేట్, నాతోటి సర్పంచులు ఎవరు రాలేదు, నేను ఎందుకు కూర్చోవాలి పెద్దోళ్ళ ముందు, అధికారుల ముందు, పెద్ద నాయకుల ముందు, కేటీఆర్ గారి ముందు. మన పల్లరాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళ ముందు కూర్చునే అంత స్థాయి నాకు ఉన్నా
గౌరవించాలనిపించింది ఓకే యాజ్ ఎ సర్పంచ్ గా నేను కూర్చోవచ్చు సో నాట్ ఏ ప్రాబ్లం బట్ నాకేంటంటే గౌరవించాలి ఎందుకంటే అంత స్థాయికి వెళ్ళిన అక్కడికి వెళ్ళినాను గౌరవించిన అక్కడ నన్ను ఓ ఇద్దరు ముగ్గురు అంటే గార్డెన్ లోపల ఫుడ్ పెడుతున్నారు గేట్ అవుతల ఫుడ్ పెడుతున్నారు గేట్ అవుతల ఎవరు గేట్ అవుతల తినొచ్చు గార్డెన్ లోపల తినొచ్చు అంత మనదే నా ఇల్లు అనుకున్నప్పుడు అంత మనదే ఉంటుంది వేరేది ఉండదు మన మనుషులు అనుకున్నప్పుడు అంత మనదే ఉంటుంది ఇందులో ప్రెస్టేజ్లు అవసరం లేదు ఇందులో పార్షాలిటీలు అవసరం లేదు నన్ను పోరాదు అక్కడ అన్నం పెడుతున్నారు కదా అక్కడ అన్నం పెడుతున్నారు పోరాదు వాళ్ళు పోతున్నారు అమ్మ కళ్ళు కనబడతలేవు పోరాదు అక్కడ పోయి తినిపోరాదు అని ఒక మహిళ అమ్మ అక్క మేడం నేను అన్నం కోసం రాలేదు నేను నాకు కేటీఆర్ గారిని చూసే అదృష్టం నాకు ఒకటి వచ్చింది నాకు భాగ్యం వచ్చింది సర్పంచ్ పదవిలో ఉన్నందుకు నేను వచ్చిన నేను అన్నం కోసం రాలేదు నేను తినొచ్చిన మేడం దయచేసి వద్దు బాధ పెట్టొద్దు మీ పక్కన నిలబడను కాకుంటే నేను పక్కకి ఎక్కడ వెళ్ళి నిలబడతాం ఇబ్బంది అయితే కానీ అట్లా కింద నీగా మాట్లాడొద్దు మీరు అంతా ఇదిగా మాట్లాడొద్దు అని అక్కడనే మాట్లాడి ఇంకొక మహిళ నన్ను అంటది నేను నిలబడలే ఇప్పుడు నేను నిలబడితే వాళ్ళకే గౌరవం కదా మండల స్థాయిలో ఉన్న వాళ్ళకే గౌరవం నిలబడితే ఆమె ఏమంటది ఇంకొక ఆమె నువ్వు స్పెషల్ అమ్మ మేము కుర్చీలు తెచ్చుకొని కూర్చోలేదా నువ్వెందుకు నిలబడ్డావమ్మ నువ్వు స్పెషల్ ఏమన్నా నువ్వు కూడా కుర్చీ తెచ్చుకొని కూర్చోప్ప అంటే నీకేస్తే కూర్చో నువ్వు కూర్చో నాకంటే నువ్వు పెద్దదాన్ని పెద్ద స్థాయిలో ఉన్నావు నిన్ను తెచ్చిన మిమ్మల్ని తెచ్చి నేను ఏమన్నా కానీ నేను నిలబడ్డా గౌరవించింది నేను అక్కడున్న వాళ్ళందరూ రాజకీయ పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళ ముందు నాకు కూచోబుద్ది కాలే గౌరవించాలనిపించింది కూర్చోవచ్చు కూర్చునే హక్కు నాకు ఉంది కానీ నేను గౌరవించాను కాబట్టి తప్పేమన్నా ఉందా నన్ను ఏమంటది నువ్వేమన్నా స్పెషల్ అమ్మా పోయి కూర్చో తెచ్చుకొని ఇక్కడ వేసుకొని కూర్చో రాదమ్మా నీకేమవుతుందో మేము తెచ్చేయాలంటే నేను అన్నా తెచ్చేయమని ఇలాంటి అరాచకాలు ఎందుకు అనవసరమైన మాటలు ఎందుకు అనవసరమైన విమర్శలు ఎందుకు అనవసరంగా నోరు జారడం ఎందుకు నోర్లు పారేసుకోవడం ఎందుకు అని ఖండిస్తున్నాను దగ్గర పెట్టుకొని మాట్లాడారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి షాపింగ్ చేస్తావా ఇక్కడికి వస్తావా అక్కడ వస్తావా చెప్పారు కదా డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా వద్దు డాక్టర్ రాజా టికెట్ ఇవ్వద్దు ఇచ్చినామంటే ఆడవాళ్ళ మీద అరాచకాలే ఉంటాయి టికెట్ ఇవ్వద్దు మంచి ఇప్పుడు ఒకటి నేను ఇప్పుడు ఇది కూడా చెప్పాల్సిన అవసరం నాకు చాలా ఉంది ఇప్పుడు నా కింద పని చేసేటోళ్ళని నేను చూసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది నా సిబ్బందులే కావచ్చు నా గ్రామంలో ఉన్న వాళ్ళే కావచ్చు నాకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళే కావచ్చు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే కావచ్చు నేను చూసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది ఆ బాధ్యత ఉంది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా మీకు చేతులు జోడించి చెప్తున్నా మీ కింద పని చేసే వాళ్ళు ఎట్లున్నారో మీరు అబ్జర్వేషన్లో ఉండండి మీ కింద ఇప్పుడు మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు ఏమైంది ఇప్పుడు ఆవేశం తట్టుకోలేక నేను రెండు మూడు ముచ్చట్లు మాట్లాడిన ఇక్కడ వరకు స్ప్రెడ్ అయింది అది ఇట్లా మాట్లాడినందుకు మీ కింద పని చేసే వాళ్ళ గురించి మీరు ఖచ్చితంగా కొంచెం మీకు అన్ని పనులు ఉంటాయి మీరు గొప్పలు గొప్ప స్థాయిలో ఉన్నారు మీరు చూసుకునే అంత టైం మీకు ఉండదు కరెక్టే కానీ కొంచెం అప్పుడప్పుడు ఒక కన్నయ్యండి వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు ఎట్లా చూస్తున్నారు ఆడళ్ళ దగ్గర ఎట్లుంటున్నారు చిన్న చిన్న అగ్గమున్నగా అది మెడికల్ ఏదో సంథింగ్ జరిగింది కొంచెం వీడియో చూడండి అన్న కేటీఆర్ అన్న చెప్తున్నా మీకు చెల్లెలాగా చెప్తున్నా మీరు చూడండి ఆ వీడియో చూడండి ఒకసారి ఎంత నీచంగా ఉంది ఎంత చేస్తారన్న మొగోళ్ళు అన్నీ చేస్తారు కానీ ఆడళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యాజ్ ఎ సర్పంచ్గా ఒక మహిళగా నేను సర్పంచ్ కాకుండా కూడా మామూలు వ్యక్తిగా ఉన్న మహిళగా కూడా నేను చెప్పే హక్కు నాకు ఉంది ఎందుకంటే మేము ఓట్లేస్తున్నాం నాకు ఓట్లేస్తున్నారు మీకు ఓట్లేస్తున్నారు అందరికి ఓట్లేస్తున్నాం ఇంత పనిచేసేటోళ్ళని మీరు చూడండి అబ్జర్వేషన్లో ఉండండి అన్న కేటీఆర్ అన్న ఉండండి మీరు రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి మీరు మీరు కావాలనే నేను కోరుకుంటున్నా మీరు రావాలి మీరు కావాలి మీరు ఉండాలి కాబట్టి మీరు ఉండాలి మీరు రావాలి మీరు కావాలి కాబట్టి మీ కింద ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటున్నారు అనేది చెప్పండి అన్న చెప్పండి అదే కోరుకుంటున్నాను.